హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు రివ్యూకి స్వాగతం సో నిన్నటి జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం డైలీ ఒక సాంగ్ అయితే మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేశాడు కాబట్టి నిన్న కూడా ఒక సాంగ్ అయితే ప్లే చేసేసాడు గోవిందా గోవిందా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన రవితేజ గారిదైతే ప్లే చేసాడనమాట ఒకప్పుడు ఈ ఈ సాంగ్ చాలా ఫేమస్ ఉండే అనమాట ఆ సాంగ్ని మళ్ళీ గుర్తు చేయడానికి మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి కోసం కూడా ప్లే చేశాడు ఇంకా దాని తర్వాత సీక్రెట్ రూమ్లో మన జెస్సీ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే ఆయన జెస్సీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు హెల్త్ని కూడా చూసుకుంటాడు అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ హౌస్ మేట్స్ అందరి మాటలు కూడా అసలు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే ప్రతి ఒక్క మాట కూడా వింటూ చాలా బాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు అనమాట సీక్రెట్ రూమ్లో మన అందరికి తెలిసిన విషయమే అండ్ ఇంకా మన జెస్సీని మన మన బిగ్ బాస్ అడుగుతాడనమాట హౌస్ మేట్స్ అందట్లో ఆ స్వీట్ తినే అర్హత ఎవరికి ఉంది నీ ఒపీనియన్ చెప్పు అంటూ సో జెస్సీని అడుగుతాడనమాట జెస్సీ ఎవరి పేరు చెప్తారా అనుకున్న యాంకర్ రవి పేరు చెప్పారనమాట ఎందుకంటే చాలా సార్లు అంటే చాలాసార్లు నామినేట్ అయ్యాడు ఆయన ఇంకా తన లే తన గేమ్ ప్లాన్ తనకుంది తన స్ట్రాటజీ తను యూజ్ చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నాడు అందరినీ కాకపోతే ఇంకా ఆ స్వీట్ అయితే తనకు తినే అర్హత ఉంది అంటూ మన జెస్సీ అయితే యాంకర్ రవి పేరు చెప్పేస్తాడనమాట సో హౌస్ మేట్స్ అందరు కూడా సో ఎదురు చూస్తుంటారు అనమాట అసలు అనౌన్స్మెంట్ వస్తుందా లేదు లేదంటే ఎవరు తినాలి స్వీట్ అనేది అయితే చాలామంది ఎదురు చూస్తుంటారు ఇంకా ఫైనల్గా మన ఇంటికి క్యాప్టెన్ వచ్చేసి మన యానీ మాస్టర్ కాబట్టి ఇంకా అందరు కూడా యానీ మాస్టర్ తినాలని ఫిక్స్ అయిపోతారు యానీ మాస్టర్ కూడా గట్టిగా ఫిక్స్ అవుతుంది నేను క్యాప్టెన్ కాబట్టి ఈ వారం వచ్చినా కూడా తినే తినే అర్హత నాకు మాత్రమే ఉంది అంటూ మన యాని మాస్టర్ అయితే చెప్తుంది అనమాట ఆ స్వీట్ తినే అర్హత నాకే ఉంది కాబట్టి ఎవ్వరు కూడా తినకూడదు అన్నట్టుగా మన యాని మాస్టర్ అయితే సో డెసిషన్ తీసుకుంటుంది ఫైనల్గా అందరు కూడా రూమ్మేట్స్ అందరు కూడా అంటే హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేశారు అనమాట యాని మాస్టర్ తింటే నీకు ఓకేనా యాని మాస్టర్ తింటే నీకు ఓకేనా అంటే ఇంకా ఓకే అన్నట్టుగా అందరు కూడా చెప్పేశారు మన సన్నీ కూడా చెప్తాడు అనమాట సో నిజంగా అసలు సన్నీ ఫుల్ క్రేజీ దాని తర్వాత ఇంకా నైట్ అంతా గడిచిపోతుంది ఇంకా మార్నింగ్ అవ్వగానే సన్నీతో అవ్వదు ఇంకా అదే మైండ్లో గెలుగుతూ ఉంటుంది అనమాట పురుగు తిరుగు అంటే సో స్వీటు స్వీట్ తినాలి స్వీట్ తినాలి స్వీట్ తినాలని గెలుతూ ఉంటుంది సో యాంటీ మాస్టర్ ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఆపినా సరే ఇంకా అక్కడ ఇంకా మానస్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మానస్ దానిపైన అసలు స్వీట్ తింటే క్యాప్టెన్ ఆపాలనేది ఏం లేదు కదా అంటూ మన మానస్ నడుతాడు అనమాట అట్లాంటి ఏం లేవు మచ్చా అనగానే కథను వెళ్ళని ఇంకా నాతో అయితే లేదు అని చెప్పేసి ఇంకా వెళ్ళేసి నిన్న ప్రోమోలో ప్రోమోలో కూడా చూపించారు ఆయన నిన్న కూడా చూపించారు అనమాట నిజంగా చాలా క్రేజీ అనిపించింది ఆ స్వీట్ తినేంత వరకు అయితే మన సన్ని ఊకోలేదు సన్నీ సన్ని నోరు ఊకలేదు పోయాడు ఆయన పోయాడు ఆయన ఇంకా స్వీట్ని తినేశాడు తిన్న తర్వాత అసలు పరిణామాలు ఎట్లుంటాయి అనుకున్నా అయితే అసలు బిగ్ బాస్ పరిణామం ఎట్లుంటుందో అని ఎదురు చూస్తే హౌస్ మేట్స్ పరిణామం అయితే ఘోరంగా చూపించారు అనమాట యానీ మాస్టర్ మాత్రం చాలా ఘోరంగా చాలా సీరియస్ అయిపోయింది చాలా ఏడ్ చేసింది ఏడ్ చేసింది కూడా సో ఆ స్వీట్ మిస్ అయిపోయినందుకు ఏడ్చిందా లేకపోతే అసలు తన మాట నిన్నందుకు ఏడ్చిందా అర్థం కాలేదు అనౌన్స్మెంట్ అయితే అంటే ఒక క్లారిటీ ఉంటేనే అయితే దానికి ఏడవచ్చు కాకపోతే అసలు దానికి ఒక క్లారిటీయే లేదు అంటే ఇప్పుడు యానిమాస్టర్ తిన్నదనుకోండి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమన్నా ఒకవేళ నువ్వు నేరుగా కెప్టెన్సీ ఉన్నా కూడా నువ్వు ఈ నెక్స్ట్ వీక్కి నేరుగా నామినేట్ అయ్యావు అంటే అప్పుడు ఏడవచ్చు లేదంటే ఒకవేళ ఇది వాళ్ళకు టికెట్ ఫినాలే వచ్చింది డైరెక్ట్గా అంటేనేమో అట్లా ఏడుకోవచ్చు అది మిస్ అని చెప్పేసి కానీ ఆండ్ మాస్టర్ మాత్రం చాలా క్రేజీగా సన్నీ మీద సీరియస్ అయిపోయి ఏడుస్తుంది అనమాట సన్నీ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా నాకైతే తినాలనిపించింది తినేసిన నాకు మైండ్ లేదనిపి అదే చేస్తాను నేను ఆలోచించా నాకు ఏది అనిపిస్తుంది అదే చేస్తాను అని తినేసి నిజంగా అసలు అదైతే చాలా క్రేజీ అనిపించింది నిజంగా సన్నీ సూపర్ సన్నీ నువ్వు అయితే డెఫినెట్గా మరి నే మనమైతే బిగ్ బాస్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కోసం అయితే బిగ్ బాస్ పరిణామం కోసం అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ స్వీట్ తిన్నందుకు మరి నామినేట్ అయిన వ్యక్తులు సేఫ్ అవుతారా లేదంటే ఇంకా ఏమన్నా పెడతా టికెట్ ఫినాల్ వస్తుందా లేకపోతే ఇంకేమైనా ఫిట్టింగ్ పెడతారా అని అయితే డెఫినెట్గా అయితే వేచి చూడాల్సిందే ఇంకా జెస్సీ యొక్క మన అభిప్రాయం మన బిగ్ బాస్ తీసుకున్నాడు కాబట్టి అసలు ఇంటి సభ్యులకు ఎవరికి ఆ స్వీట్ తినే అర్హత ఉంది అని మన జెస్సీ దగ్గర నుండి ఒక అభిప్రాయం అయితే తీసుకున్నాడు కాబట్టి జెస్సీ యాంకర్ రవి పేరు చెప్పాడు కాబట్టి మన బిగ్ బాస్ యాంకర్ రవిని సెలెక్ట్ చేసుకుని ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడనమాట కన్ఫెషన్ రూమ్లోకి రా రవి అంటూ మన సో ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు యాక్చువల్గా ఇది నెక్స్ట్ వీక్కి కంపెనీ కెప్టెన్సీకి కంటెండెంట్ టా టాస్క్ అనమాట ఇది బిగ్ బాస్ హోటల్ అని ప్రతి సీజన్లో మనం చూస్తూనే ఉంటాం ఈ టాస్క్ అయితే బిగ్ బాస్ బీబీ హోటల్ అని చెప్పేసి సో అందరు కూడా ఏంటి ఆ హోటల్ని ఫైవ్ స్టార్ హోటల్గా మార్చేసి ఆయన గెస్ట్లను బాగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ టాస్క్ గురించి అందరికి కూడా తెలిసిందే ఆయన ఇంకా ఏ సీజన్లో కూడా ఈ టాస్క్ పెట్టినా కూడా నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ప్రజలకు దొరుకుతుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఈ టాస్క్ అయితే సో బీబీఓ హోటల్ అనే టాస్క్ పెట్టేసి నెక్స్ట్ వీక్ కెప్టెన్ కెప్టెన్సీకి ఎవరైతే ఈ ఈ టాస్క్లో గెలుస్తారో వాళ్ళు మాత్రమే ఎన్నుకున్నట్టుగా బిగ్ బాస్ చెప్తారు సో దీనికి ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఉంటుంది ఆ సీక్రెట్ టాస్క్ వచ్చేసి మన యాంకర్ రవికేశాడు మన బిగ్ బాస్ సో కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఫస్ట్ అది అంతా కూడా చదువుకో దాంట్లో నువ్వు ఏంటి దాంట్లో ఈ టాస్క్లో నువ్వు చేయాల్సింది హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్గా మన గెస్టులు ఉంటారు కదా అంటే ఇప్పుడు వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా గెస్టులు వస్తారు కాబట్టి ఆ గెస్ట్ల దగ్గర ఉన్నటువంటి వస్తువులు మాయం చేసేసి అది మొత్తం కూడా ఈ ఈ ఏంటి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద తోసేసి దాని తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు హౌస్ హౌస్ కీపింగ్గా చేస్తూ సో వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలన్నమాట ఇది సీక్రెట్ టాస్క్ మన రవికి ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ ఇది కాబట్టి వాళ్ళ వస్తువులు దొంగతనం చేసి మళ్ళీ అతను దొంగతనం చేయలేనట్టుగా మళ్ళీ అంటే అతన్ని కాపాడుతున్నట్టుగా వస్తువులను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేస్తే డెఫినెట్గా సీక్రెట్ టాస్క్ విన్ అయినట్టు మరి యాంకర్ రవి సీక్రెట్ టాస్క్ విన్ అవుతాడా లేదా అనే డెఫినెట్గా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఒకవేళ సీక్రెట్ టాస్క్ గెలిచినట్లయితే డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి మన పోటీదారునిగా మన యాంకర్ రవి ఎన్నికైనట్టే సో ఈ బీబీ హోటల్ అనే టాస్క్లో మన యాంకర్ రవి వచ్చేసి హౌస్ కీపింగ్ అయిన ఇంకా సన్నీ వచ్చేసి ఫస్ట్ టైం ఫైవ్ స్టార్ హోటల్ని అప్పటి వరకు ఫైవ్ స్టార్ హోటల్ అన్నీ అసలు విజిట్ విజిట్ చేయని వ్యక్తిగా మన ఒక గెస్ట్గా మన సన్నీ బాగా చేశాడు అలాగే కాజల్ కూడా ఒక గెస్ట్ ఆయన ఇంకా సిరి ఒక డాన్ కూతురు అంట ఒక గారాభంగా పెరిగినటువంటి ఒక డాన్ కూతురు మన సిరి ఆయన ఇంకా షణ్ముఖ్ జశ్వంత్ సో షణ్ముఖ్ జశ్వంత్ ఆయన ఇంకా శ్రీరామ్ ఇద్దరు కూడా సో వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట దాంట్లో దాని తర్వాత ఇంకా ఆని మాస్టర్ వచ్చేసి మేనేజర్ మేనేజర్ అనమాట బీబీ హోటల్కి మేనేజర్ సో ఎవరికి ఏ కష్టం అంటే గెస్ట్లకి ఏది ఏది మర్యాదలు ఏవి తక్కువైనా కూడా మన మేనేజరే చూసుకోవాలన్నమాట ఇదనమాట ఇంకా ప్రతి ఒక్కరు కూడా బాగా ఏంటి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ రౌండ్లో మన శిరీష్ అన్ను వాళ్ళది అయితే కొంచెం క్రేజీగా అనిపించింది అండ్ ఇంకా మన కాజల్ దగ్గర ఉన్నటువంటి పర్సులో నుండి సెవెంటీన్ హండ్రెడ్ యాంకర్ రవి కొట్టేశాడనమాట ఎందుకంటే సీక్రెట్ టాస్క్లో భాగంగా డెఫినెట్గా కొట్టేసి మళ్ళీ తర్వాత ఇచ్చి తనే హెల్ప్ చేస్తున్నట్టుగా ఇచ్చి మార్కులు కొట్టేయాలన్నమాట కాబట్టి ఆ పర్ నుండి సెవెంటీన్ హండ్రెడ్ అయితే మన యాంకర్ రవి అయితే కొట్టేశాడు సో ఫైనల్గా బీబీ హోటల్ అనే టాస్క్ అయితే చాలా ఫన్నీగా క్రేజీగా అయితే వెళ్తోంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ బీబీ హోటల్లో ఎవరు విన్ అవుతారు అండ్ ఇంకా నెక్స్ట్ కెప్టెన్సీకి ఎవరు పోటీదారులుగా ఎన్నుకుంటారు అలాగే మన స్వీట్ తిన్నందుకు మన సన్నికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని డెఫినెట్గా మనమైతే వేసి చూడాల్సిందే అందుకే నిన్నటి ఎపిసోడ్లో స్వీట్కి సంబంధించి ఆయన బీబీ హోటల్ సీక్రెట్ టాస్క్ సంబంధించి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలను కూడా మాకు కామెంట్ చేయండి డెఫినెట్గా మరి నెక్స్ట్ ఎపిసోడ్ గురించి రివ్యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చి చెప్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కిరాన్ బాయ్ బాయ్